ఆత్మీయమిత్రులారా, ఈ భూలోకమనే నాటక రంగానికి నీవు ఒక పాత్ర ధరించి పాత్రదారుడిగా ప్రవేశిస్తావు. అసలు నీ రూపం వేరు, అనగా నీవు భగవంతుడి అంశం నుండి వీడబడిన జీవాత్మవు. ఎన్నో జన్మలుగా ఈ భూమిపై శిలాజాలు, వృక్షాలు, జంతువులుగా ఆత్మప్రవేశం చేసి అలా ఆత్మ ప్రగతి పొందుటకై మానవ జన్మకు వస్తావు. ఆడగానో మగగానో పుడతావు. ఈ భూలోకమనే నాటక రంగం మీద నీవు ధరించిన శరీరం, ఆ పాత్రకు ఏదో ఒక పేరు తగిలిస్తారు నీ తల్లిదండ్రులు, సుబ్బారావు, ఎల్లమ్మో, పుల్లమ్మోను. క్రమంగా కర్మల వలయంలో చిక్కుకుపోతావు. ఇక ఆట మొదలవుతుంది. ఒకడు స్టేజి మీద కృష్ణుడుగానో, రాముడుగానో, అర్జునుడుగానో పాత్ర ధరించి నటించి ఆ పాత్ర పూర్తవగానే స్టేజి దిగి మేకప్ రూమ్కి పోయి ధరించిన దుస్తులు, మేకప్ తొలగించుకుని యథాలాపంగా తన ఊరికి వెళ్ళిపోతాడు. అతని అసలు పేరు వెంకట్రావు. అక్కడ అతని పని వేరే ఉంటుంది. ఆ పనిలో కొంతకాలం నిమగ్నమవుతాడు. తర్వాత కొంతకాలం ఆగి మరలా మరో ఊరు పోయి మరో పాత్ర ధరించి బాగా నటించి బిరుదులు, సన్మానాలు, సత్కారాలు పొందుతాడు. మరలా తన అసలు ఊరు చేరుకుంటాడు. అలా ఎన్నోసార్లు ఎన్నో పాత్రలు ధరించి నటిస్తూ ఇంటికి చేరుకుంటూ, నటిస్తూ ఇంటికి చేరుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అవే జన్మలు, తర్వాత జన్మలు అన్నమాట. ఇక అతను లేక ఆమె తాను నాటకంలో ధరించిన పాత్రకు బాగా ఎడిట్ అయిపోయి అటాచ్మెంట్ అయ్యి ఆ గెటప్ తీయకుండా దానిలోనే బయటకు వచ్చేసి, నేను అర్జునుడిని, నేను కృష్ణుడిని, నేను రాముణ్ణి అంటూ పబ్లిక్లో తిరిగితే ప్రజలు అతను పిచ్చివాడిగా జమకట్టి నవ్వుకుంటారు. మానవులందరూ సహజంగా తమకు తెలియకుండానే అదే పరిస్థితుల్లో ఇరుక్కుపోయి ఉంటారు. ఆ సమయంలో అతని గురించి తెలిసిన మరొక వ్యక్తి వచ్చి ఈ వెంకట్రావును గట్టిగా పట్టుకుని, నీవు అర్జునుడు కాదు, కృష్ణుడు కాదు, రాముడు కాదు, అంతకంటా కాదు, అది కేవలం స్టేజీ మీద నటించడానికి నీవు ధరించిన పాత్ర మాత్రమే, నీ అసలు ఊరు వేరు, నీ అసలు పేరు వేరు అని గుర్తు చేసి ఎరుకు కలుగు చేసి ఆ వేషధారణను తొలగింపు చేసి తన ఊరు చేరుకునే విధంగా చేసి ఆనందపడతాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తే సద్గురువు. కాగా ఆ యొక్క పాత్రధారి నీవే. ఇక్కడ నీ యొక్క కర్మఫలము వలన ఆ వ్యక్తి అనగా సద్గురువు నీ ఉన్న చోటుకు చేరుకుని నిన్ను చూడాలి, లేదంటే ఆ వ్యక్తి ఉన్న చోటుకు నీవైనా వెళ్ళి ఉండాలి. ఆ కలయికే నిన్ను అసలు ఊరికి పంపే విధంగా చేస్తుంది. ఆ వ్యక్తే నీ కర్మఫలము వలన నీ జీవితంలోనికి ప్రవేశించిన సద్గురువు ఎరుక కలిగి ఉండాలి. అది ఎన్ని జన్మల తర్వాత ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు, ఒక్క పరమాత్మునికి తప్ప. ఈ విశ్వవలయం గురించి నీకు ఏ విధంగా తెలిసినా ప్రయత్నపూర్వకంగా నీవు సద్గురుని ఆశ్రయించడానికి గట్టిగా ప్రయత్నించాలి. ఆ ప్రయత్నమే నిన్ను పరమ పదానికి చేర్చుతుంది. ముక్తయున్న మోక్షమన్న అదే అసలు గమ్యం, అదే అసలు లక్ష్యం, అదే అసలు ఆనంద తీరం, అదే బ్రహ్మానందం, పరమానందం. జై హింద్.